నమస్తే. ఈడీ, సిబిఐ, ఐటీ ఏదైనా సరే, ఏ సంస్థ అయినా సరే, మన మీద సోదాలు నిర్వహిస్తే దాడులు చేసింది అని చెప్పుకోవాలి. అలాగే మనకు నోటీసులు ఇస్తే రివర్స్లో సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ దర్యాప్తు సంస్థల మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరాలి. ఏంటి ఇదంతా జోక్ కాదు, నిజంగా జరుగుతోంది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అనుసరిస్తున్నటువంటి విధానం. ఇది ఏంటో వార్త అంటే, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన భారత ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతూ ఉండగానే తన్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇక్కడ రెడ్ బిట్వీన్ ద లైన్ ఏంటంటే, విచారణ సందర్భంగా అరెస్టు చేయమని చెప్పి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చారు, అంతే. మొత్తం జీవితాంతం విచారణ జరిగితే జీవితాంతం అరెస్టు చేయమని కాదు. సో ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారంట, కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా. ఏంటి, ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి సదరు దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన రేపు అనగా మంగళవారం విచారణ జరగనుంది. నాకు అర్థం కాదు, సామాన్యులు ఎవరైనా సరే ఒక కేసు వేస్తే, జిల్లా కోర్టులో కానీ కింది కోర్టుల్లో కానీ కేసులు వేస్తే, అవి విచారణకు రావడానికి నెలల టైం పడుతుంది, అవి ఒక నిర్ధారణకి అంటే జడ్జిమెంట్ రావడానికి సంవత్సరాల టైం పడుతుంది. ఈ పెద్దోళ్ళ పిటిషన్లన్నీ కూడా 24 గంటల్లోనే విచారణకు వస్తాయి, వాటి మీద తీర్పులు కూడా వచ్చేస్తాయి. అర్థం కాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే లిక్కర్ స్కామ్లో కవిత అడ్డంగా బుక్ అయినటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటన చేసింది తాజాగా. అందులో ఏం చెప్పారంటే, ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాము. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చినటువంటి డబ్బుని వాటాలుగా పంచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, ముంబై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ విజయ్ నాయర్లతో పాటుగా మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. 128.79 కోట్ల రూపాయలను సీజ్ చేశాం. ఈ కేసులో ఒక నేరాభియోగ పత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేశామని చెప్పేసి ఈడీ చెప్పింది. ఇవన్నీ పక్కన పెట్టి ఈడీ మీదే కేసులు వేద్దాం, ఈడీ మీదే దర్యాప్తు చేయండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంగ్థన్ ద ట్రూత్.